సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై వివాదాస్పద ఆరోపణలు రావడం, పోలీసులు రంగంలోకి దిగడంతో మరోమారు వార్తలు నిలిచారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో గత కొద్ది రోజుల క్రిందటే కత్తి మహేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రాముడు కరోనా ప్రియుడు అని పోస్ట్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన పోలీసులు కత్తి మహేష్ పై ఐసీపీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్న కత్తి మహేష్ ను తాజాగా ఈటీ వారెంటీ పై మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో కూడా ఇలాగే సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ జింబాంగ్ కు చెందిన ఉమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు మరోసారి కత్తి మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ విషయాన్ని సైబర్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు వెల్లడించారు. కత్తి మహేష్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో నగర బహిష్కరణ చేశారు. పోలీసులు అనుమతి లేకుండా అతడు హైదరాబాద్ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇప్పుడు కత్తి మహేష్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం పలు వివాదాలకు దారితీస్తుంది.